విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో కుక్కల దాడులు పెరిగిపోయాయి. గతంలో ఎందరో వీటి బారిన పడి గాయపడ్డారు. తాజాగా మూడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుణ్ణి అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుక్కల దాడిలో 18 గాట్లు పడడంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన వైద్యం అందించి కుమారుడి ప్రాణాలు కాపాడాలని వారు కోరుతున్నారు. జస్ట్ 18 గాట్లు పడిపోయండి. కరోనా పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పి చెప్పారండి. హాస్పిటల్ అయితే మనం ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోమని చెప్పారండి. మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునేంత డబ్బున్న వాళ్ళు ఏం కాదండి. మేము చేసేది కోల్పోయిన ఆ కుర్రోడికి కానీ ఏమైనా కానీ అయ్యి లేకపోతే మొత్తం నలుగురిని కూడా ఊరేసుకొని చదవడం తప్పించి మేమేం చేయలేమండి.